ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై రెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగో వచనం నేను వాటి మీద కాపరులను నియమించదను ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెద్దరు ఇదే వాక్కు వ్యాఖ్యాన అంశం నమ్మకమైన కాపరులు వ్యాఖ్యాన అంశం నమ్మకమైన కాపరులు వ్యాఖ్యానం ఇర్మియా కాలం నాటి ఆత్మీయ నాయకులను చాలా సులువుగా గుర్తింపవచ్చు ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయంలో దేవుడే వారిని తన జనులను మేపు కాపరులు అని పలికాడు రెండవ వచనం యుహోవా మందను పచ్చిక బయళ్లలో మేపు బాధ్యత వారికివ్వబడింది అదేవిధంగా ప్రభువు ప్రజలను గమనించటం కోసం తమ సమయాన్ని వెచ్చించిన వారెవరైనా వారిని తప్పక బయటకు నడిపిస్తారు కానీ ఈ వాక్య భాగంలోని కాపురలు అనీతి పరులని బహిర్గతమైంది వారు దేవుని ప్రజలను పోషించువారు అని చెప్పబడుతున్నప్పటికీ అది పేరుకే కానీ అనుభవపూర్వకంగా కాదు నిజానికి వారు మందను చెదరగొట్టారని యుహోవా సెలవిచ్చాడు ఇక్కడ సమస్య గొర్రెలు తిరుగులాడటం వలన కాదు అసలు సమస్య ఏమంటే చెడ్డ కాపురలే వాటి అవసరతను పట్టించుకోకుండా వాటిని తవివేశారు అయినప్పటికీ దేవుడు తన గొర్రెలను తిరిగి సమకూర్చాలనే ఉద్దేశిస్తున్నాడు వాస్తవానికి ఇది పెయ్యేండ్ల పాలన కాలానికి చెందిన వాగ్దానం నీతికి రాజైన దేవుని మెస్సియ న్యాయం గాక మందకు భద్రతను కూడా అనుగ్రహిస్తాడు ఐదు నుండి ఎనిమిది వచనంలో చదవండి ఆ కాలంలో నాలుగో వచనంలో చెప్పబడిన నమ్మకమైన కాపరులు లేపబడతారు గొర్రెలన్నీ పోషింపబడి భద్రం చేయబడతాయి కనుక వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండా కాపాడబడును అని చల్లని మాట చెప్పబడింది ఇదే వాక్యం ప్రస్తుతం మనకు వర్తిస్తుంది మనలోని ఏ గొర్రె అయినా తప్పిపోయిందా కాపరి పని పేరు కోసంగాక నిజంగా చేసినప్పుడు ప్రభువు గొర్రెలు గ్రహిస్తారు మందను అభివృద్ధి చేయటానికి బోధించే వరం అవసరమే కానీ కాపరి తత్వం లేని బోధ అనేకసార్లు కొరడా జలిపించి గొర్రెలను చెదరగొడుతుంది ఈ వచనంలో నమ్మకమైన కాపరలు మందను ప్రత్యేక రీతిలో మేపుతారని సెలవిస్తుంది ఆ గొర్రెలు భయపడవు చింతనొందవు అవి మనస్సాక్ష్యందు మాత్రమేగాక హృదయమందును స్థిరపడతాయి బోధను అనుభవిస్తున్న ఆ గొర్రెలు ప్రేమను కూడా అనుభవిస్తాయి ఏవైనా గొర్రెలు తప్పిపోయాయా అయితే కాపరలు మీరెక్కడున్నారు సహోదరు స్టీఫెన్ క్యాంబెల్ sehumalah tu